నేను వచ్చి సాఫ్ట్వేర్ ఐటీ కన్సల్టెన్సీ. ఎక్కడ సార్ ప్రాపర్? ఎక్కడ ప్రాపర్? మన ప్రకాశం జిల్లా దర్శ కాన్స్టిట్యూన్సీ ఏపీ అందరు. ఇక్కడ 4-3 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. బేసిక్గా మేము అక్కడే ఉండేవాళ్ళం. జగన్ రావడం వల్ల అక్కడ ఎటువంటి ఛాన్స్ లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చేసాం. అదేంటి జగన్ గారు రావడం వల్ల ఎందుకని? అక్కడ ఉంటే బేసిక్గా కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, చేపలు అమ్ముకునే వాళ్ళకి, మటన్ అమ్ముకునే వాళ్ళకి తప్ప బేసిక్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎవరికి జాబులు ఉండవాడు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే బాబు గారు ఉన్నప్పుడు ఉండే, అవి కూడా వెళ్ళిపోయినాయి. ఉన్న 4-5 కూడా. ఇప్పుడు ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు ఎన్నో కంపెనీస్తో వచ్చా అంటున్నారు కదా, అది గుడ్డు మీద ఏకలు తీసుకొచ్చాడు ఆయన. అంటే ఆయన కంపెనీలు తెచ్చిందంటే రొయ్యలతోటి ఫ్యాక్టరీలు చేసే ఎంఓయిలు, అటు పానీపూరి బండ్లు వాళ్ళతో ఎంఓయిలు, అండ్ ఆల్సో మటన్ కొట్ల వాళ్ళతో ఎంఓయిలు చెప్పినాడు. తప్పితే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎటువంటి తెచ్చిందని దాకాలేదు. పెట్టినట్టు ఏదన్నా ప్రూఫ్ ఉందా మీకు ఏమైనా తెలుసా? అంటే మీరు ఇక్కడ 3 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం అంటున్నారు కదా, మరి అక్కడ ఏం జరగలేదు? మాకు తెలుసు కదా డైలీ. మేము లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాం కదా. అక్కడ అభివృద్ధి అనేది మా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తుంటారు కదా ఎలా జరుగుతుంది అనేది. అప్పుడు మాకు అండర్స్టాండింగ్ కాదు. మాకు మద్దిశెట్టి వేణుగోపాల్తో వైసీపీ ఎమ్మెల్యే, అవన్నీ మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. రోడ్స్ అవన్నీ మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. లేక రోడ్లు లేవా? లేకపోతే రోడ్లు వేయటం అనేది చిన్న మట్టి కాదు కదా, కంకర తోలడం కూడా వాళ్ళ వల్ల కాలేదు ఇప్పటికి. అంటే నువ్వు వచ్చినా చూపిస్తావు, ఎవరు వచ్చినా చూపిస్తారు. సంక్షేమ పథకాలు కావచ్చు, ఇప్పుడు అభివృద్ధి పార్క్ చెప్తామండి. ఆయన 13,000 ఇస్తున్నాడు. ఏదో అమ్మఒడి వేస్తాడు, ఆటో వాళ్ళకి వేస్తుంటాడు, చేనేత కార్మికులు అని వేస్తాడు, వృద్ధాపించలు అని వేస్తుంటాడు వేస్తాడు. అతను సాయంత్రానికి ఎంత తీసుకుంటున్నాడు తెలుసా? అదే ఇంట్లో నుంచి మగవాడి దగ్గర నుంచి డైలీ వచ్చేసి 1000 తీసుకుంటున్నాడు. ఎన్ని రోజులు వస్తాయి? 15 రోజులు వస్తాయి. తర్వాత నుంచి సంవత్సరం అంతా ఏం చేయాలి? ఇలా అడుకోవాల్సిందేగా. ఓకే, అయితే అది మామూలుగా అయితే మీకు నచ్చలేదంటారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని వ్యవస్థను మన ఏపీలో తీసుకొచ్చారు కదా, వాలంటరీ వ్యవస్థ. సో అది ఎంత వాటికి ఉంది? ఈ మధ్య కాలంలోనే సుమారు 10 మంది అత్యాచారం చేయడం గురైంది తెలుసా నీకు? వాలంటీర్లు ముసలి వాళ్ళ మీద అనేవి, ఇంట్లో దొంగతనాలు తీసుకెళ్ళడం అయితే అని మన రీసెంట్గా ఫోన్ కళ్యాణ్ కూడా వాళ్ళ మీద కామెంట్ చేశాడు. సుమారు 5,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వాలంటీర్ల వల్ల. వాళ్ళు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఉందంటే వాళ్ళ దగ్గర. ఇప్పుడు నువ్వు అడిగినా మాకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏ ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారో చెప్పగల స్టేజ్లో ఉన్నారు. అలాంటి భయంకర ఉగ్రవాద వ్యవస్థ మనకు అవసరం. జగన్కి దొంగతోడుగా కార్యకలాపాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు అభివృద్ధి ఏం చేయట్లేదు. మీ మాటలు విన్న తర్వాత జగన్ గారి పరిపాలన ఎలా ఉందని అడిగి నేను అడగడం అవసరం లేదనుకుంటా. సో అయితే మరి ఎవరు వస్తే బెటర్గా ఉండిద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు తప్ప ఆంధ్రప్రదేశ్ని బాగు చేసే మగోడు అనేవాడు ఇంకా పుట్టలేదు. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ గారి దగ్గరికి వెళ్ళి అడగాల్సి మా ఆంధ్రప్రదేశ్ కోసం తప్ప అతను కోసం కాదు. అతను తలుచుకుంటే ఎక్కడైనా సీఎం అవ్వగలదు, ఎక్కడైనా ఉండగలదు. అతనికి అవసరం లేదు ఈ టైంలో. అతను 70 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా సీఎం చేసిన అవసరం లేదు. ప్రపంచం దేశంలోనే అత్యంత కంటే ఎక్కువ సీఎం చేసిన అతనే, అతనికి మళ్ళీ సీఎం చేసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిని పెట్టి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి వెళ్ళిపోవాలన్న తప్ప అతనికి అధికారం మీద వ్యామోహం లేదు, డబ్బు సంపాదించిన వ్యామోహం లేదు. 175 సీట్లు పక్కా వస్తున్నాయి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డిని గెలవమని ఈసారి సార్, జగన్మోహన్ రెడ్డిని గెలవమని 170 తర్వాత 175 కాదు, 175 గెలవము. వాళ్ళే అన్నారు కదా సమాధులు ఉన్నాయని, బొత్స సత్యనారాయణ ఒకడు, వీళ్ళందరూ వాళ్ళే అన్నారు కదా అమరావతిలో సమాధులు తప్ప ఏమున్నాయి. ఒకటి అడుగుతాను, ఇప్పుడు రీసెంట్గా జరుగుతుంది కదా, సో బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ గారి మూవీలో అంబంటి రాంబాబు గారిని పెట్టడం జరిగింది. సో అని దాని దగ్గర పెద్ద ఇష్యూ చేశారు. సో అయితే ఇప్పుడు చూసుకుని ఇప్పుడు టీడీపీలో కార్యకర్తలని చాలామందిని ఇప్పుడు ఆర్జీవి గారు తీసే మూవీస్లో కావచ్చు, నారా లోకేష్ గారిని పప్పు అని విమర్శించడం కావచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అండి? ఇప్పుడు వాళ్ళు తీసి నాకు అమ్మరాజ్యంలో కడపరెడ్డిలో అనే టైటిల్ కూడా పెట్టారు, అది తీసేసి లాస్ట్ ఇయరే పెట్టారు. అలాంటి చేసినప్పుడు ఎవరు విత్ టీడీపీ కార్యకర్తలు లేదు, వ్యవస్థ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ గాడిదలు నా కొడుకులు వస్తుంటారు పోతుంటారు, వీళ్ళందరూ తిట్టి మనం చెడ్డోళ్ళం కావడం తప్ప వాళ్ళ మీద ఎటువంటి రోల్స్ ఎలా వదిలేశారు. ఎట్లా గాలి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంతేగాని వాళ్ళని ఒక కాగితం ముక్కలను పట్టించుకొని పొద్దుగోకులు మన వ్యవస్థను పావుడు చేసుకోకూడదని బాబు గారు చెప్పిన ఆదేశాల్లో అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచిగా చేశారు అంటున్నారు కదా, సో అయితే మరి లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణం ఏంటంటే? ఓడిపోవడానికి కారణం ఏంటంటారా, ఒక కోడికత్తి డ్రామా బట్టి వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ని ఒకటి చంపుకొని చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పడం, ఒక కుల వ్యవస్థని మధ్యలో తీసుకొచ్చి అడ్డం పెట్టి కుల రాజకీయాలు చేసి వాళ్ళు గెలిచారో తప్ప చంద్రబాబు నాయుడు అనేది ఓడిపోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఓడిపోడు. అది చూస్తే ఈ రోడ్లు చూసినా చెప్తాడు, ఈ వ్యవస్థ చూసినంటే ఆయన చేసిందే కనబడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఓడిపోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఓడిపోయింది, ఆంధ్ర ప్రజలు ఓడిపోయారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలంతా ఓడిపోయి అడక్కు నూగుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా, సో లాస్ట్ టైం ఓడిపోయారు ఆయన కూడా, సో ఈసారి గెలుస్తారంటారా? అంతేకాదు ఇప్పుడు పార్టీకి ఆయన చేసే యోగాలం పాదయాత్ర కావచ్చు, అది ఏ విధంగా? అది లోకేష్ గారి నుంచి, అది నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. లోకేష్ ఫస్ట్ మాదే పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు తనకి ఎందుకు అబ్బా అనిపించింది. ఇప్పుడు అదే లొకేషన్ యాడ్స్ అప్ అని చెప్పగలరు. అతను అన్న పప్పు అనే వాళ్ళకి నిప్పు అనే సమాధానం చెప్పాడు, పాదయాత్రతో నిప్పు అని చెప్పగలిగాడు.
దాన్ని నిరూపించుకోగలిగాడు యాజ్ లోకేష్ లీడర్ అని నేను అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వద్దాం. సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం కూడా పార్టిసిపేట్ చేసి ఓడిపోయారు. సో ఈసారి కూడా ఆయన కూడా గెలిచే ఛాన్సులు ఎక్కువ, టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు అంటున్నారు కదా. సో ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే గెలిచే ఛాన్సులు ఉన్నాయంట? ఇద్దరు కలిసే పోటీ చేస్తారని అందరికీ ఆల్మోస్ట్ సంకేతాలు వెళ్ళగలి ఎవరు పోటీ చేసినా ఈసారి టీడీపీ అయితే సింగిల్గా గెలిచే దమ్ము ఉంది. టీడీపీని కాదు, ఆంధ్ర రాష్ట్రం అనేది చంద్రబాబు టీడీపీ తెలుగుదేశం అనేది గెలిపించుకోకపోతే ఓడిపోయేది ఆంధ్ర ప్రజలు తప్ప చంద్రబాబు నాయుడు కాదని మరోసారి నేను చెప్పగలుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తాడేమో కానీ అంత సీఎం అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు చూసుకుంటే ఏపీలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎలా ఉన్నాయి? ఏపీలోనా? వాళ్ళు ఎప్పుడో తుడిచిపెట్టారు, వాళ్ళని అసలు మేము లెక్క పెట్టుకోవట్లేదు. 0.01 అంత ఉంటారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నాశనం చేయడంలో మొదటగా ఉంది కాంగ్రెస్, కాంగ్రెస్ తర్వాత బీజేపీ. అయితే ఇప్పుడు ఏపీలో ఒక లేడీ టైగర్ పొలిటికల్గా ఎవరైనా ఉన్నారంటే అది ఎవరని చెప్పి? ఏపీలోనా? అధికార పార్టీ, అనధికార పార్టీ? నాకు తెలిసి బండారు శ్రావణి అని కొంచెం అనుకుంటున్నాను. రోజా గారి గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. ఏంది నా సొగసు చూడడం అంటే డ్యాన్స్ చేయడం గొప్పతనం? ఆమెకి ఇచ్చింది ఏంటిది శాఖ? ఏంటిది ఏం శాఖ ఇచ్చారు? ఏం చేసింది పొద్దు నా సొగసు చూడడం, అందం చూడని డ్యాన్స్ వేయడం తప్ప? ఆమె లేడీ, వాళ్ళ తిట్లలో లేడీ టైగర్లు ఏం కావచ్చు, జనాలు తిట్టడంలోను, బూతులు తిట్టడంలోను, డిస్కరేజ్ చేయడంలోను దాంట్లో. అయితే ఇప్పుడు ఫైనల్గా చూసుకుని ఇప్పుడు సెంటర్లో ఏది వస్తే బెటర్ అండి? అంటే కాంగ్రెస్ బీజేపీ రెండున్నాయి కదా, వాళ్ళిద్దరూ రాకుండా బీఆర్ఎస్ మా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో ఎవరైతే ఆయన అవసరం ఉంటే వాళ్ళు వస్తే బెటర్ అనుకుంటున్నాను. ఓకే అన్న, అయితే ఇప్పుడు నీతో పాటు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటు వేసే వాళ్ళు చాలామంది యూత్ ఉన్నారు అంటున్నారు. సో ఓటు వేసే ప్రతి ఒక్క యూత్ పర్సన్కి ఏం చెప్తారు అంటే మంచి నాయకుడిని? అదే మేమంతా కలిసి లాస్ట్ టైం ఏం చేసామంటే ఒక మంచి నాయకుని ఎన్నుకోవడానికి కంచల శ్రీకాంత్ గారిని ఎమ్మెల్సీ గారిని గెలుచుకోవడం చూపిస్తాం. ఇక్కడ నుంచి కొన్ని వందల కారులు వేసుకుని వెళ్ళి ఆయన గెలుపుని మొట్టమొదటిగా మా గెలుపుని ఆ తూర్పులో చిత్తూరు నుంచే గెలిపించుకొని వాళ్ళందరినీ తోకటం అనుసరించడం జరిగింది. మళ్ళీ అదే కంచల శ్రీకాంత్ గారిని మంచిగా మళ్ళీ అతని ఆధ్వర్యంలోనే మేమంతా యూత్ అంతా పనిచేసి మా టీడీపీని గెలిపించుకోవాలని ఆశిస్తున్నాం.